హలో అండి, వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్. నేను చూపించేది క్రాస్ పట్టీకి పీసులు కనిపించకుండా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా ఈజీగా అరిచేతిని సర్దుకుంటూ ఎక్కడ క్లాత్కు ముడతలు లేకోకుండా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్కి ఎక్స్ట్రా చుట్టూ ఉన్న క్లాత్ని అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి మనము ఫ్రంట్ షేప్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, షేప్స్ అనేటివి ఎంత నీట్గా అయితే వచ్చేసాయో కప్స్ పెట్టి చూపిస్తున్నాను, చూసేయండి. ఈ షేప్స్ అనేటివి ఇలా నీట్గా సెట్ అవ్వాలి అంటే మెయిన్ క్రాస్ పట్టీనే ఫ్రెండ్స్. క్రాస్ బెల్ట్ అనేది నీట్గా స్టిచ్ చేసాము అంటే షేప్స్ అనేటివి ఇలా నీట్గా బ్లౌజ్ కింద సెట్ అవుతాయి. ఈ బ్లౌజు కొంచెం పట్టు టైప్ ఉంది కదా, ఇది కుచ్చుకోకుండా ఎలా వేయాలనో చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు అయితే సెట్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా యాడ్ చేయాలి. ఇలా మందాటి క్లాత్ వేయడం వల్లనే క్రాస్ పట్టీ అనేది చెస్ట్ భాగంకి జాయిన్ చేసినప్పుడు నీట్గా ఫిట్ అవుతుంది. ఫ్రంట్ షేప్స్ అనేటివి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే చివరిలో అయినా ఒక లైక్ ఇవ్వండి. కుట్టేసుకున్న తర్వాత ఇలా తిప్పి వేసుకొని కింది వైపు మరో స్టిచ్ అయితే వేసేసుకోండి. నీట్గా ముడత లేకోకుండా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. రెండు క్రాస్ బెల్ట్లకైతే స్టిచ్ అనేది వేసేస్తున్నాము, చూడండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. మనము వేస్ట్ క్లాత్ లోపల ఒకటి పెట్టాం కదా, ఆ క్లాత్ని మెయిన్ క్లాత్కి జాయింట్ అయితే చేయండి. ఇలా జాయింట్ చేయడం వల్ల మెయిన్ క్లాత్ మనము ఫ్రంట్ భాగము క్లాత్కి జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది కదలకోకుండా, అంటే ముడతలు అనేటివి రాకోకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే తీసేసుకోండి. నా ఛానల్లో కుచ్చుల వీడియోస్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు అయితే రెడీ అయిపోయాయి కదా, చూడండి. వేస్ట్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్కి జాయింట్ అయితే చేయడం వల్ల క్లాత్ అనేది స్టిఫ్గా అయితే ఉంది. ఇప్పుడు ఫ్రంట్ షేప్స్ కుట్టుకున్నాం కదా మనము, ఫ్రంట్ పార్ట్స్ అనేటివి, ఫ్రంట్ పార్ట్ని తీసేసుకొని రైట్ లెఫ్ట్ రెండింటిని అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగాన్ని మనము ఫ్రంట్ భాగం క్రాస్ పట్టి వైపు చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎలా అనేది చూపిస్తున్నాను, చూడండి క్లియర్గా. చెస్ట్ మెయిన్ క్లాత్ అలాగే క్రాస్ పట్టీ మెయిన్ క్లాత్ రెండు అయితే జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోండి. చూడండి, ఓన్లీ మెయిన్ క్లాత్ ఒకటే జాయిన్ చేశాను, లైనింగ్ క్లాత్ జాయిన్ చేయలేదు. ఇప్పుడు పైనుంచి క్లాత్ని అయితే ఇలా హోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. లోపల క్లాత్ చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. కుట్టులో మెయిన్ క్లాత్ పడుకోకుండా ఓన్లీ లైనింగ్ క్లాత్ ఒక్కటే కుట్టు వేసేసుకోండి. ముందు వేసాం కదా, ఆ కుట్టు పైన ఈ కుట్టు పడేటట్టు చూసుకొని ఈజీగా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు సైడ్ నుంచి ఆ క్లాత్ని అయితే బయటికి లాగేయండి. ఇలా నీట్గా బయటికి తీసేసి క్లాత్ని చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. క్రాస్ బెల్ట్ అలాగే షేప్స్ అనేటివి నీట్గా అయితే వచ్చేసింది. షేప్ అనేది క్రాస్ బెల్ట్ నీట్గా సెట్ చేయడం వల్లనే కుదురుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ పీసులు అనేటివి రాకుండా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.